జూలై 5వ తారీఖు అంటే ఈ నెల 5వ తారీఖున జ్యేష్ఠ అమావాస్య రానుంది. దీనినే ఏరువాక అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది, ఎందుకంటే ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి వస్తుంది. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంత ఇష్టమో మన అందరికీ తెలిసినదే. అలాంటిది శుక్రవారంతో అమావాస్య కలిసి వస్తే ఇక ఆ రోజు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది పొందటానికి చాలా సులువుగా ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది. అంతేకాదు, శుక్రవారంతో అమావాస్య కలిసి వస్తే దానినే శుక్ర అమావాస్య అని పిలుస్తూ ఉంటారు. ఈ శుక్ర అమావాస్య రోజున ఎవరైతే ఈ ఒక్క చెట్టుని తాకుతారో అలాంటి వారి యొక్క జన్మ జన్మాల పాపాలు దరిద్రాలు తుడిచిపెట్టుకొని పోతాయి. అంతేకాదు, కోటి జన్మల పుణ్యంతో కోటీశ్వరులుగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఏరువాక పౌర్ణమి రోజున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒక్క చెట్టుని తాకండి. ఎందుకు ఈ చెట్టుని తాకటం వల్ల మన యొక్క దరిద్రాలు తొలగిపోతాయో కూడా తెలుసుకుందాం. సహజంగా మన హిందూ సాంప్రదాయంలో శాస్త్రాల ప్రకారం చెట్లకి గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవితో పాటు కొన్ని రకాల కల్ప వృక్షాలు కూడా జన్మించాయి. వాటిని కొన్ని ప్రత్యేకమైన రోజులలో తాకటం వల్ల మన యొక్క దరిద్రాలు తొలగిపోయి కటిక పేదవాడు కూడా అపర కుబేరులుగా మారిపోతారని శాస్త్రం చెబుతుంది. అందుకే చెట్లకు ఇంతటి ప్రాముఖ్యత. అదేవిధంగా ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున మనం ఏ ఏ పనులు చేయటం వల్ల జీవితంలో సుఖశాంతులు కలిగి సంపదకి లోటు లేకుండా ఆనందంగా జీవిస్తామో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మన జాతకంలో కొన్ని రకాల దోషాలు అనేవి ఉంటాయి. ఆ దోషాలను తొలగిపోవటానికి మనం రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటాము. అయితే ఆ పరిహారాలు సాధారణంగా సామాన్యమైన రోజులలో చేస్తే అంతంత మాత్రమే ఉండవచ్చు. కానీ ఇలా అమావాస్య అలానే పౌర్ణమి రోజుల్లో చేసే పరిహారాలు అద్భుత ఫలితాలను ఇస్తాయి. అంతేకాదు, జీవితంలో నుండి కష్టాలు కూడా తొలగిపోతాయి. అలానే మన హిందూ సాంప్రదాయాల ప్రకారం అమావాస్యకి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే అమావాస్య రోజు లక్ష్మీదేవి రాత్రి సమయాలలో భూలోకంలో సంచరిస్తుంది అని పండితులు చెబుతున్నారు. అయితే అలా భూలోకంలో సంచరించే సమయంలో మనం చేసే కొన్ని పనుల వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. అలానే తెలిసి తెలియక చేసిన కొన్ని పొరపాట్ల వల్ల మన ఇంట్లోకి దరిద్రదేవి వస్తుంది. ఇలా దరిద్రదేవి ఇంట్లోకి వస్తే సంపద అస్సలు ఇంట్లో నిలవదు. ఎంత కష్టపడి సంపాదించినా అదంతా వృధాగా ఖర్చవుతూ ఉంటుంది. మనకు తెలియకుండానే మనమే అన్ని వృధాగా ఖర్చులు కూడా పెడుతూ ఉంటాము. అలా వృధాగా ఖర్చైపోవటం వల్ల మనకు అత్యవసరానికి డబ్బులు అనేవి చేతిలో ఉండవు. దానివల్ల ఇంట్లో రకరకాల సమస్యలు గొడవలు ఏర్పడతాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అధికంగా గొడవలు ఏర్పడతాయి. కష్టాలు సమస్యలు కన్నీళ్ళే జీవితంగా మారిపోతాయి. సమస్త పాపాలన్నీ మన చుట్టే ఉన్నట్టు మన జీవితం అనిపిస్తుంది. మనకే మన జీవితం బరువుగా భారంగా అనిపిస్తుంది. అయితే ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం అనేది చాలా పెద్ద విషయం. కానీ కొంతమందికి చిన్న అంటే కొద్దిగా పనిచేసినా ఎక్కువ సంపాదన వస్తుంది. కొంతమందికి ఎక్కువ కష్టపడి పనిచేసిన డబ్బు మాత్రం చాలా తక్కువగా వస్తుంది. దానివల్ల మన జీవితంలో కష్టాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అంతేకాదు, మనం శారీరకంగానూ మానసికంగానూ కృంగి కృషించిపోవలసి వస్తుంది. ఈ సమాజంలో ఎవరి చేతిలో అయితే డబ్బు ఉంటుందో అలాంటి వారికే సమాజంలో ఎక్కువగా కీర్తి ప్రతిష్ట గుర్తింపు ఉంటుంది. అలా మనం సమాజంలో మంచి పేరుని పొందాలి అన్నా, జీవితంలో కష్టాలు లేకుండా జీవించాలి అన్నా ఖచ్చితంగా డబ్బు చేతిలో ఉండాలి. అలా డబ్బు చేతిలో నిలవాలి అన్నా, డబ్బుని సంపాదించాలి అన్నా, లక్ష్మీదేవి మనకు అనుగ్రహాన్ని ఇవ్వాలి అన్నా
మనకు అమావాస్య రోజు అంటే జూలై 5వ తారీఖు శుక్రవారం రోజు ఏరువాక అమావాస్య లేదా జ్యేష్ఠ అమావాస్య రోజున ఈ చెట్టుని తాకితే చాలు, మనకు ఇంట్లోని ఒంట్లోని దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి, ధనపరమైన సమస్యలు తొలగిపోతాయి, కొత్త కొత్త ఉత్తేజిత ఆలోచనలు వస్తాయి, ప్రతి పనిలో విజయం కలుగుతుంది. అంతేకాదు ధర్మం వైపు నీతిగా నిజాయితీగా సంపాదించే ఎన్నో రకాల అద్భుతమైనటువంటి అవకాశాలు మన కళ్ళ ముందు ఉంటాయి. మనకు లక్ష్మీదేవి అదృష్టాన్ని కల్పించింది అంటే అదృష్టం అంటే ఏమిటి అంటే మనకు మన టాలెంట్ని గుర్తించుకోవడానికి ఒక అవకాశం రావాలి. అలాంటి అవకాశాలు రావటమే అసలైన అదృష్టం. డబ్బులు వస్తాయి అంటే ఒకేసారి కోట్లు వచ్చి పడతాయని కాదు, సంపాదించే తెలివి ఆలోచన కలుగుతుంది అని. ఒకవేళ మనకు జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే ఆ దోషాలు తొలగిపోతాయి అని అర్థం. జాతకంలో దోషాలు ఉన్నా గ్రహాలు అనుకూలించకపోయినా మనం ఏ పని చేసినా ఎంత కష్టపడినా కలిసి రాదు. అలా కష్టాలు అనుభవిస్తున్నప్పుడు మనం ఇలాంటి పరిహారాలు చేయటం వల్ల జాతకంలోని దోషాలు కష్టాలు తొలగిపోతాయి, దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతాము, సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. ఎప్పుడైతే మన జీవితంలో జాతక దోషాలు తొలగిపోయి గ్రహాలు అనుకూలించి చేసే ప్రతి పనిలో అద్భుత విజయాలు కలగటం మొదలవుతున్నాయో అప్పటి నుండి జీవితంలో కుటుంబంలో సంతోషం పెరుగుతుంది, ఆర్థిక రీత్యా బాధలు తగ్గిపోతాయి. అలా మనకు కూడా కష్టాలు ఆర్థిక సమస్యలు తొలగిపోయి చేతిలో డబ్బు నిలవాలి అంటే గనక మనకు జూలై 5వ తారీఖు శుక్రవారం రోజున ఈ చెట్టుని తాకితే సరిపోతుంది. ఈ చెట్టుని తాకటం వల్ల రకరకాల దోషాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. అలానే మనం ఈ అమావాస్య రోజున నదీ స్నానాన్ని తప్పకుండా చేయాలి. నదీ స్నానం చేయటం వల్ల ఈ అమావాస్య అంటే ఏరువాక అమావాస్య శుక్రవారం రోజున నదీ స్నానం చేయటం వల్ల జన్మజన్మాల దరిద్రాలు 7 జన్మల పాపాలు తుడిచిపెట్టుకొని పోతాయి. ఎందుకంటే ఆ రోజు సకల దేవతలు కూడా భూలోకానికి వచ్చి నదీ స్నానాన్ని ఆచరిస్తాయి అని, అదే సమయంలో మనం కూడా నదీ స్నానాలు పుణ్యనదీ స్నానాలు ఆచరించటం వల్ల మనం తెలిసి తెలియక చేసిన పాపాలు పూర్వజన్మలో అంటే తెలిసి తెలియక చేసుకున్న పాప కర్మాలు కూడా ఈ జన్మలో మనల్ని పట్టి పీడించవచ్చు. అలాంటి వాటి నుండి కూడా విముక్తిని పొందుతాము. అంతేకాదు ఈ యొక్క అమావాస్య రోజున వీలైనంత మట్టుకు దాన ధర్మాలు చేయాలి. పితృదేవతలకి ఇష్టమైనటువంటి వంటలను వండి వారి పేరుపైన ఎవరికైనా అంటే ఎవరికైనా అన్నదానం చేయాలి. వీలైతే అన్నదానం, డబ్బుదానం, వస్త్రదానం ఏదైనా చేయవచ్చు. అలానే వారికి ఇష్టమైన వంటలన్నీ వండి వాటిని నదిలో కలిపివేయాలి లేదా కుక్కలకి కానీ కాకులకి కానీ ఆహారంగా పెట్టాలి. కాకి మనం అంటే పితృదేవతలకు ఇష్టమైన పదార్థాలను వండి పెట్టినప్పుడు కాకి వెంటనే వచ్చి తింటే మీ పితృదేవతలు వచ్చి తిన్నంత పుణ్యం కలుగుతుంది, వారి ఆశీస్సులు తప్పకుండా మీపై ఉంటాయి, పితృదోషాలు ఏమున్నా ఖచ్చితంగా తొలగిపోతాయి, పిల్లలు చెప్పిన మాట వింటారు, జీవితంలో బాగా కలిసి వస్తుంది. అలా మనకు పితృదోషాలు తొలగిపోవటానికి ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున ఈ విధంగా వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి కాకులకు అలానే కుక్కలకు పెట్టాలి. అదేవిధంగా జ్యేష్ఠ అమావాస్య రోజు నదీ స్నానం చేసే వీలు లేనివారు స్నానం చేసే నీటిలోనే అంటే ఇంట్లోనే స్నానం చేసే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పును వేసుకొని, ఒక్కటి అయినా సరే తులసి ఆకును వేసుకొని, అలానే ఒక్కటైనా సరే మనకు ఖచ్చితంగా దొరికితే గనక ఒక తమలపాకుని స్నానం చేసే నీటిలో వేసుకొని నమో నారాయణాయ నమః అనుకుంటూ లేదా శ్రీ మహాలక్ష్మీ నమః అనుకుంటూ స్నానం ఆచరించండి. అలా చేశాక ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో నల్లని రంగు నీలిరంగు దుస్తులను వేసుకోకూడదు. పసుపు రంగు, ఆకుపచ్చ రంగు, ఎరుపు రంగు, ఆరెంజ్ రంగు, పింకు రంగు వీటిల్లో ఏ రంగైనా వేసుకోవచ్చు, కానీ నలుపు రంగును వేసుకోకూడదు. అసలే జ్యేష్ఠ అమావాస్య, లేనిపోని దరిద్రాలు చుట్టుకుంటాయి కాబట్టి నలుపు రంగుని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఇక అలానే ఈ అమావాస్య రోజు ఇంట్లోకి నల్ల నువ్వులను తెచ్చుకోకూడదు, నల్లటి వస్త్రాన్ని తెచ్చుకోకూడదు, గోర్లు జుట్టు అస్సలు కట్ చేసుకోకూడదు. ఈ అమావాస్య రోజున మర్చిపోయి కూడా ఇనుముకు సంబంధించిన వస్తువులను ఇంట్లోకి తెచ్చుకోకూడదు. ఒకవేళ మీ ఇంట్లో ఇనుముకు సంబంధించిన మేగు కానీ గుర్రపు నాడ కానీ ఉంటే దానిని గుమ్మానికి కట్టుకోండి. అంతేకాని బయట నుండి నూనె వంటి పదార్థాలను ఇంట్లోకి తెచ్చుకోకూడదు. నూనె, నల్ల నువ్వులు, నల్లటి వస్త్రాలు, ఇనుముకు సంబంధించిన
వస్తువులు, అలానే కత్తులు వంటివి షార్పైన పదునైన వస్తువులు కూడా ఈ అమావాస్య రోజు ఇంట్లోకి తెచ్చుకోకూడదు. ఈ అమావాస్య రోజు దొడ్డుప్పు తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఎప్పుడూ మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది, ధనవర్షం కురుస్తుంది, సిరి సంపదలకి లోటు అనేది ఉండదు. దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందులోనూ ఈ జ్యేష్ఠ అమావాస్య శుక్రవారంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ జ్యేష్ఠ అమావాస్య రోజు దొడ్డుప్పుని ఇంట్లోకి తెచ్చుకోవచ్చు, పచ్చ కర్పూరం ఇంట్లోకి తెచ్చుకోవచ్చు, పసుపు కుంకుమను ఇంట్లోకి తెచ్చుకోవచ్చు. కానీ ఈ మనం ముందు చెప్పుకున్న వస్తువులు మాత్రం తెచ్చుకోకూడదు. గోర్లను జుట్టుని అస్సలు కట్ చేసుకోకూడదు. ఇక ఈ నియమాలను పాటిస్తూ ఈ అమావాస్య రోజు ఈ చెట్టుని తాకితే ఖచ్చితంగా జన్మ జన్మాల దరిద్రాలు బాధలు తొలగిపోతాయి. ఆ చెట్టు ఏమిటి అంటే తులసి చెట్టు. తులసి అందరి ఇళ్లలో ఉంటుంది. తులసి చెట్టు లేని ఇల్లు అనేది అంటే అసంపూర్ణంగా భావించబడుతుంది. ఖచ్చితంగా తులసి చెట్టుని ఇంట్లో నాటుకోవాలి. ప్రతి ఒక్కరూ ఇంట్లో తులసి చెట్టుని నాటుకోవటం వల్ల ఆరోగ్యాన్ని కూడా పెంచుకున్న వాళ్ళం అవుతాము. పుష్కలంగా ఆక్సిజన్ అందటమే కాదు, తులసి చెట్టులో ఎక్కువగా ఆయుర్వేదంగాను అంటే మనకు మెడిసిన్గా కూడా ఈ తులసి చెట్టు యొక్క వాసన ఆకులు అన్నీ ఉపయోగపడతాయి. ఎన్నో రకాల ఔషధ గుణాలను కలిగి ఉంటుంది తులసి చెట్టు. కాబట్టి ఈ తులసి చెట్టుని ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు తాకి 11 సార్లు తాకాలి. నమో నారాయణాయ నమః అనుకుంటూ 11 సార్లు తులసి చెట్టుని తాకి సాయంకాలాన తులసి చెట్టు దగ్గర ఇంటి సింహద్వారానికి ఎడమవైపు దీపాన్ని వెలిగించాలి. గుమ్మం ముందు ఈ అమావాస్య రోజున చెప్పులు చీపుర్లు ఉంచకూడదు. గుమ్మాన్ని శుభ్రంగా చేసుకోవాలి. గడపను సాయంకాలాన శుభ్రం చేసి ఇంటి లోపల ఎడమవైపున ఒక రాగి చెంబుని ఉంచి 1 రూపాయికాయను, ఎర్రని పుష్పాలు, నీటిని, అక్షంతలను ఉంచి ఎడమవైపున పెట్టాలి. అలానే ఈ అమావాస్య రోజున సాయంత్రం 6:30 నుండి 7:30 లోపు డోర్స్ అన్నీ కూడా ఓపెన్ పెట్టాలి. అంటే మూసి ఉంచకూడదు, తెరిచి ఉంచాలి. అంతేకాదు ఈ అమావాస్య రోజున ఉత్తర దిక్కున ఉప్పు దీపాన్ని వెలిగించాలి. ఇలా వెలిగించి ఆ దీపం దగ్గర ఎర్రని పుష్పాన్ని పెట్టాలి. ఇలా ఈ అమావాస్య రోజున చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది. తులసి లక్ష్మీనారాయణుల స్వరూపం. శుక్రవారంతో అమావాస్య కలిసి వస్తుంది. సమస్త పాపాలను తొలగించుకోవటానికి ఇది ఒక అద్భుతమైనటువంటి రోజు. కాబట్టి 11 సార్లు సాయంకాలం కావచ్చు, ఉదయం కావచ్చు, తులసి చెట్టుని తాకుతూ నమో నారాయణాయ నమః అనుకుంటూ, ఓం ఆదిత్యాయ నమః అనుకుంటూ తులసి చెట్టుని తాకాలి. ఇలా తాకితే మీ పాపాలు దోషాలు అన్నీ తొలగిపోతాయి. అద్భుతమైనటువంటి రాజయోగం పడుతుంది. ధనాన్ని సంపాదించటానికి విపరీతమైన మార్గాలు కనిపిస్తాయి. మూసుకుపోయిన ధనద్వారాలు తెరుచుకుంటాయి. ఆగిపోయిన పనులు కూడా ముందుకు వస్తాయి. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగంలో కూడా విజయాలు సాధిస్తారు. చేపట్టిన ప్రతి పనిలోనూ అద్భుతమైన ఘన విజయాలను సాధిస్తారు. ఇవన్నీ కలిసి రావాలి, అద్భుతాలు జరగాలి అంటే మీరు ఈ అమావాస్య రోజున అంటే జూలై 5వ తారీఖు శుక్రవారం అమావాస్య రోజున 11 సార్లు తులసి చెట్టుని తాకడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.